ప్రధానోపాధ్యాయులు మరియు పీఠాధిపతి గారులను స్వర్గీయ కాళోజి నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు జి వైష్ణవి. నేను 7వ తరగతి చదువుతున్నాను. కొన్ని తెలంగాణ పదాలు ఇంకా వీటికి అర్థాలు చెప్పబోతున్నాను. ఆపతి, కష్టం, ఉరుకు, పరుగు, దాడి, కంచె, సందుగ, పెట్టె, దూప, దప్పిక, బుగులు, భయం, కారటు, ఉత్తరం, తంతే, మెట్టు, కాపాయం, పొదుపు. అందరికీ శుభోదయం. నా పేరు ప్రజ్ఞశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. కాళోజీ నారాయణ గారి పుట్టినరోజు. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. నా పేరు హంసిత. నా పేరు సంగీత. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలంగాణ పదాల అర్థాలు. చెత్తిరి, గొడుగు, కూల, గుర్తు, పొట్ల, ప్యాకింగ్. ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు శుభోదయం. మన తెలుగు భాషకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మన తెలుగు భాష సంస్కృతం నుండి వచ్చింది. మహాభారతం, రామాయణం లాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప గ్రంథాలు మన తెలుగులోనే ఉన్నాయి. అమెరికాలో ప్రతి సంవత్సరం మహా తెలుగు సభలు జరుపుకుంటారు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు మన తెలుగు భాషకి ఎంత గొప్ప చరిత్ర ఉందో అని. శ్రీకృష్ణమ దేవరాయలు ఇలా అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అంటే అన్ని భాషల కంటే మన తెలుగు భాషనే పలకడానికి సులువుగా ఉందన్న అర్థం. ఇంకా వేరే దేశాల వాళ్ళు కూడా ఇలా అన్నారు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని. అంటే అన్ని భాషల కంటే మన తెలుగు భాషనే తీయగా మధురంగా ఉందని అర్థం. మన తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తామో మన తెలుగు భాషను కూడా అంతే గౌరవించాలి. ధన్యవాదాలు. తెలంగాణ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. అమ్మ పాల వలె స్వచ్ఛమైనది తెలుగు, అమ్మ ప్రేమ వలె మధురమైనది తెలుగు. పల్లె సీమల పైరు గాలి పాడే పాట తెలుగు, పల్లె రైతుల కష్టానికి ఆట వీడు తెలుగు. నన్నయ్య కవిత్వంలోని నిధిత్వం తెలుగు, అల్లెర సాని అల్లికలో మాధుర్యం తెలుగు. శృంగారుని శ్రీనాథ కవితా సారం తెలుగు, చేమకూరి వారి ప్రతిపద్య చెమకృతి తెలుగు. దాశరథి అభ్యుదయ కవిత్వానికి మూలం తెలుగు. శ్రీశ్రీ భావ కవిత విప్లవానికి ప్రాణం తెలుగు. కాళోజీ కవిత్వాల్లోని వీరావేశం తెలుగు. సినారే చెప్పిన తెలుగు జీవన భాష్యం తెలుగు. మన ప్రాణం, జీవం, ప్రాణవం అన్ని తెలుగు, తెలుగు, తెలుగు. ధన్యవాదాలు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వారికే తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుగు తెలుసుకున్న వారికే ఒక మూలధనం. అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స అండ్ ఇటాలియన్ ఆఫ్
ఈస్ట్ ఇవి రెండు ఎందుకు అన్నారో తెలుసా ఎందుకంటే తెలుగు అనేది బాగుంటది అంతేనా అది ఊరికి అన్ని భాషలందు తెలుగు లెస్స అనే ఈ పదాన్ని వాడింది ఎవరు శ్రీకృష్ణ మరి ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కడ వ్యక్తో తెలుసా విజయనగరం విజయనగరం ఒకప్పుడు కర్ణాటకలో ఉండేది అంటే కృష్ణదేవరాయలు కన్నడ వ్యక్తి తను కన్నడ వ్యక్తి అయ్యి ఉండి కూడా తెలుగు భాష అంటే చాలా ఇష్టపడి తన దగ్గర 8 మంది కవులను ఉంచుకున్నాడు ఎవరు వాళ్ళు అష్టదిగ్గజాలను ఉంచుకున్నాడు వాళ్ళ కవితల్ని చాలా ఇష్టపడేవారు అతను ఒక కన్నడ వ్యక్తి అయినా కూడా తను అన్నాడు ఏమని దేశ భాషలందు తెలుగు లెస్స అండ్ ఇంకొక వర్డ్ ఏంటి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ మరి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని ఎందుకన్నారు తెలుసా ఇది తెలియదు కదా మనం తెలుగులో ఏ వర్డ్ యూజ్ చేసినా ఆ వర్డ్ అనేది అచ్చులతోనే ఎండ్ అవుతాయి గణేష్ నరేష్ అంటే అచ్చులతో కాకుండా వేరేతోనే ఎండ్ అవుతున్నాయని అన్నీ కూడా మనం ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నాం మద్రాసు నుండి తెచ్చుకున్నాం కానీ మన వాడే ఏ పదమైనా అది ఖచ్చితంగా అచ్చులతోనే ఎండ్ అవుతుంది అది ఆతోనే కావచ్చు ఈతోనే కావచ్చు ఊతోనే కావచ్చు దేనితోనైనా కావచ్చు అందుకే దీన్ని ఏమన్నారు ఇటాలియనా ఈస్ట్ అన్నారు దీన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు కాళోజి నారాయణరావు గారి పుట్టినరోజు తను ఎప్పుడు పుట్టాడు సెప్టెంబర్ 9, 1914లో పుట్టాడు 2002లో చనిపోయాడు అంతకంటే ముందు తను ఇండియా సెకండ్ హైయెస్ట్ మెడల్ తీసుకున్నాడు ఏంటది పద్మ విభూషణ్ ఇన్ 1992 తను వాడిన రెండు కవిత్వాలు పుట్టుకనేది చావునేది జీవితం అంతా దేశానిది ఈ ఒక్క వర్డ్ చాలు మనం మొత్తంగా ఇన్స్పైర్ అయ్యి అసలు మన లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి అవునా కదా పుట్టుకనేది నీతోనే నువ్వు వచ్చావు చావునేది నీ అంతటా నువ్వు పోతావు మరి మధ్యలో ఉన్నదంత దేనికోసం నీకోసమా దేనికోసం దేశం కోసం ఈ ఒక్క పదం చాలు మనకి మన లైఫ్ అంటే మనం ఎలా బతకాలనే తెలుస్తుంది ఇంకొకటి ఏమన్నారు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అదే అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి ఇది ఒక కవిత్వం చెప్పారు దీంట్లో కూడా చాలా చాలా పెద్ద అర్థం అనేది ఉంది ఓకేనా సో వారు ఏ కవి చెప్పినా అది మన ప్రజలని ప్లస్ మన సొసైటీని బాగు చేయడం కోసమే అలాంటి కవిత్వాలు చెప్తూ ఉంటారు ఆ కవిత్వాలు అనేది చాలా చాలా మంచిది ఓకేనా ఇది చెప్పిన అన్ని కవితలు కలిపేసి ఒక గ్రంథంగా ప్రచురించారు ఆ గ్రంథం పేరే నా గొడవ ఈ నా గొడవ గ్రంథానికి తనకి పద్మ విభూషణ్ ఇచ్చారు ఓకేనా కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసినందుకు గాను ప్రధాన ఉపాధ్యాయులు గారికి పీఠాధిపతి గారికి ఇన్ఛార్జ్ మేడం గారులకు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే ప్రత్యేకంగా ఇంత ఎండా ఉన్నా కూడా ఓపిక్గా ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసినందుకు గాను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి అందరికీ తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు